రావల్లభుల పురుషోత్తం గారని ఒక మహానుభావుడు, ఆయన హిందూ మతము అని ఒక పుస్తకం రాశారు. అందులో ఆయన కొన్ని దృష్టాంతాలు రాశారు. నేను చాలా కాలమైంది ఆ పుస్తకం చదివి. అందులో ఆయన కొన్ని విషయాలు రాశారు. ఒకప్పుడు అమెరికాలో పిల్లాడు పుట్టాడు. పుట్టి వాడు ఎక్కడో ఉన్న ఇంకో రాష్ట్రంలో తాను చెందినవాడనని, కొంతకాలం క్రితం అక్కడ శరీరం వదిలిపెట్టానని చెప్తే ఆ పిల్లాడికి మాటలు వచ్చాక అక్కడికి తీసుకెళ్లారు. వాడు ఏ గదిలో ఏ మూల ఏ పెట్టుందో, ఏ పెట్టిలో ఏ కాగితాలు ఉన్నాయో, తన భార్య ఎవరో, తన పిల్లలెవరో, తన బంధువులెవరో గుర్తుపట్టాడు. అక్కడ వరకు ఎందుకండి? భారతదేశంలోనే 1934 ఢిల్లీ పట్టణంలో శాంతిదేవి అని ఒక పిల్ల పుట్టింది. ఆ పిల్ల పుట్టినప్పుడు ఆ పిల్లకి మాటలు రాగానే, నేను మధురలో ఉండేదాన్ని, నా భర్త పేరు ఫలానా, ఫలానా వీధిలో మా ఇల్లుంది, నా బంధువులు ఉన్నారు, నా పిల్లలు ఉన్నారు అంటే, ఆ పిల్లని మధుర తీసుకెళ్తే ఆ అమ్మాయి గబగబా వెళ్ళి వాళ్ళ ఇల్లు చూపించి, భర్తని, పిల్లల్ని, అందరినీ చూపించి, ఇల్లు, ఇష్టాయిష్టాలు, వాళ్ళ వస్తువులు, పూర్వజన్మ అన్నీ చెప్పింది. పురుషోత్తం గారు రాసిన హిందూ మతం అన్న పుస్తకం చదవండి. పునర్జన్మ మీద పరిశోధనలు చేశాడు ఒక మహానుభావుడు, హెచ్ఎన్ బెనర్జీ అని. ఆయన రాజస్థాన్లో మనస్తత్వ శాస్త్రానికి అధిపతిగా ఉండేవారు. విశ్వవిద్యాలయంలో 500 వ్యక్తులు పునర్జన్మలు చెప్పినటువంటి వాళ్ళ యొక్క జీవితాలన్నింటినీ నిర్ధారించి ఆయన చూపించారు. పునర్జన్మ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, ఇప్పుడు నేను చేస్తున్న సాధన మీద ఆధారపడి ఉంటుంది. నరుడి నుంచి పెడతాయి పునర్జన్మలు, మిగిలిన వాటికి ఆ ఇది ఉండదు. ఎందుకనంటే, ఇప్పుడు నేనున్నాననుకోండి, నరుడు ఉన్నాడనుకోండి, నరుడికి కొన్ని అపూర్వమైనటువంటి సామాగ్రిని పరమేశ్వరుడిచ్చి పంపిస్తాడు. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం. అన్నిటికన్నా గొప్పది ఏదంటే స్వరపేటిక. నేను రామా అనగలను, మిగిలిన ప్రాణులు రామా అంటే బంధనం పోతుందని తెలిసినా అవి రామా అనలేవు. హరునకు అవ్విభీషణున కద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకన్యకునర్తిహరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామమునాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా శరధి కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు. నా నోట రామనామం చెప్పించవయ్యా అంటాడు. పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. భగవన్ నామం చెప్పాలంటే పెట్టి పుట్టాలి. స్వరపేటిక ఉన్నంత మాత్రం చేత అందరం భగవన్నామం చెప్పగలమా? మీలాంటి పెద్దలు చెప్తారు, నా పోటి పాపిష్టి, ఏదో మాటలు చెప్పడానికే కానీ ఒకరోజు మొత్తం మీరు ఎన్ని మాటలు భగవన్నామం చెప్పగలుగుతున్నాను? భగవన్నామం చెప్పి తరించగలిగినటువంటి వ్యక్తి మనుష్య ప్రాణి ఒక్కడే. శాస్త్రమును చదవగలిగిన వాడు మనుష్యుడొక్కడే. ధర్మాచరణము చేసేది మనుష్యుడొక్కడే. గురువు గారిని ఆశ్రయించగలిగిన వాడు మనుష్యుడు ఒక్కడే. అటువంటి మనుష్యుడు దేన్ని బాగా పట్టుకుంటాడో వాసనాబలంగా మనసు తీసుకుంటుంది. ఇది నేను శాస్త్రములలో ఉన్న మాట మీతో మనవి చేస్తున్నది. పూర్వం ఆడియో క్యాసెట్లు వచ్చేవి టేప్ తోటి. మా చిన్నతనంలో దాని మీద భగవద్గీత టేప్ చేయించి కొన్నాళ్ళు. భగవద్గీత విన్న తర్వాత ఏదో ఘంటసాల గారి పుష్పవిలాపం దాని మీద టేప్ చేయిద్దామంటే, ఈ భగవద్గీత మీద దాన్ని టేప్ చేయిస్తే ఇది పోయి అది పట్టుకునేది. మనసుకున్న లక్షణం ఏమిటో తెలుసా? అనేకం పట్టుకుంటూ ఉంటుంది, అనేకం వదిలిపెడుతుంది. అందుకే దానికి సంకల్ప వికల్ప సంఘాతం అని పేరు. పట్టుకుంటే రెండే కారణాలుగా పట్టుకుంటుంది, మూడో కారణం లేదు అది పట్టుకోవడానికి. ఒకటి రాగంతో పట్టుకుంటుంది, ప్రేమ. మా ఆయన, మా ఆవిడ, మా అబ్బాయి, మా అమ్మాయి, మా అల్లుడు, మా కోడలు, మా మనవలు, మా బంధువులు, రాగంతో పట్టుకోవాలి. అంత శక్తివంతంగా ఎందుకు పట్టుకుంటుందో తెలుసా? ద్వేషంతో పట్టుకుంటుంది. మీరు కోపం పెంచుకున్నారనుకోండి ఎవరి మీదైనా, వాళ్ళని ఎక్కువ స్మరిస్తారు. మీరు గమనించుకోండి, మీరు ఎవరి మీద ఎక్కువ కోపం పెట్టుకుంటారో వాళ్ళని మీరు ఎక్కువ స్మరిస్తారు. ఎలా అంటే, వాళ్ళు పాడవ్వాలి, వాళ్ళు దెబ్బతినాలి, వాళ్ళు బాధపడాలి, నేనేం చెయ్యాలి, అదే ప్రణాళికా నిర్మాణంతో ఆలోచన చేస్తారు. రాగం ఉందనుకోండి, వాళ్ళు వృద్ధిలోకి రావాలి, వాళ్ళు బాగా సంతోషంగా ఉండాలి, నేనేం చెయ్యాలి అని ఆలోచిస్తారు. ఈ రెండిటిలో కూడా మనలాగే వెళ్ళిపోయే ఇంకో మనిషిని గురించి పట్టుకున్నారు. ఇదేమవుతుందంటే, మెల్లమెల్లగా 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 మనసుకు అలవాటైపోయి అన్నిటికన్నా ఎక్కువగా ఎవరిని పట్టేసుకుంటుందంటే, రాగం ఎవరి మీద ఉందో వాళ్ళనన్నా పట్టుకుంటుంది, ద్వేషం ఎవరి మీద ఉందో వాళ్ళనన్నా పట్టుకుంటుంది.